హలో అండి వెల్కమ్ టు నా వినా స్టడియో ఈరోజు మనం లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఒకసారి గమనిస్తే డిఆర్డీఓలో ఓకే అంటే డిఆర్డీఓ అంటే ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి ఇందులో వచ్చేస్తే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఆరు వందల ముప్పై పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మీరు గమనిస్తే ఆరు వందల ముప్పై సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది వివరాలు వచ్చేస్తే డిఆర్డిఓ పోస్టు చూడండి ఐదు వందల తొమ్మిది చూడండి ఏడీఏ ఫార్టీ త్రీ డిఎస్టీ ఎయిట్ అనమాట ఓకే అండి అర్హతలు అంటే ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే అర్హతలు చూసిస్తే సంబంధిత స్పెషలైజేషన్లో బిఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఎంఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి చివరి తేదీ వచ్చేస్తే జూలై ఫోర్టీన్త్ అంటే నెక్స్ట్ మంత్ అండి మనకు ఎండ్ అయిపోతుంది అంటే జూలై ఫోర్టీన్త్న మనకు ఎండ్ అయిపోతుంది మరి ఎగ్జామ్ ఎప్పుడు అంటే అక్టోబర్ సిక్స్టీన్త్న సరే దీనికి మొత్తం మాకు డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు పూర్తిగా తెలిసిపోతుంది అనమాట అంటే ఏమేమి తెలిసిపోతాయి మీకు ఏజ్ లిమిట్ కానివ్వండి ఎక్కడ సెంటర్లు పెట్టుకోవాలి ఫీజు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఏంటి ఇంకా నెక్స్ట్ సిలబస్ ఏంటి మొత్తం మనకి ఇందులో ఎన్ని ఉంటాయి అనేది మీకు తెలిసిపోతుంది అంటే ఎగ్జామ్ రాయడానికి మొత్తం మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయంటే టూ పేపర్స్ ఉంటాయి ఒక్కొక్క పేపర్కి వచ్చేస్తే మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుందండి సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వెబ్సైట్లో మీరు గమనిస్తే మీరు చూడొచ్చు అనమాట ఓకే అండి ఎవరైనా రాయాలని అనుకునే వాళ్ళు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి అయితే ట్రై అయితే చేయండి అంటే ఈ యొక్క స్పెషలైజేషన్లో మీకు ఆ అర్హత ఉండి ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనండి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి గమనిస్తే డిఆర్డిఓకి సంబంధించి ఐదు వందల డెబ్బై తొమ్మిది అని చెప్పుకునేం కదండి దీని ఏజ్ వచ్చేస్తే మనకి ట్వంటీ ఎయిట్ అనమాట నెక్స్ట్ ఏడీఏకి సంబంధించి ఫార్టీ త్రీ ఉన్నాయి దీని ఏజ్ వచ్చేస్తే మనకి థర్టీ ఇయర్స్ అండి నెక్స్ట్ అంటే డిఎస్టీకి ఎయిట్ ఉన్నాయి మొత్తం ఆరు వందల ముప్పై అండి సో దీనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇలా మీకు నీట్గా అయితే మీకు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూడండి అంటే ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై అయితే చేసేసుకోండి అంటే దీనికి సెంటర్ కానివ్వండి ఫీజు కానివ్వండి ఎంత ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి అసలు మనం రాయించా లేదనేది మీకు తెలిసిపోతుంది అనమాట చాలా మందికి జాబ్ చేయాలని చెప్పేసి చాలామంది కళ అయితే ఉంటుంది అలాంటి వాళ్ళైతే మిస్ అయితే చేసుకోకూడదండి అంటే అంటే వాళ్ళ కళ అయితే ఉంటుంది కదండి మనం ఫలానా జాబ్ మాత్రమే చేయాలి అని చెప్పేసి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే దయచేసి మిస్ అయితే చేసుకోవద్దు ఓకేనండి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి